భారత రాజ్యాంగ పుస్తకాన్ని దేశంలోని ప్రతి ఇంటికి పంచాలని ధర్మ సమాజ్ పార్టీ మండల ప్రచారక్ బొచ్చు నాగరాజు మహారాజ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ధర్మ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ ఆదేశానుసారం ధర్మ సమాజ్ పార్టీ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పుస్తకాన్ని ప్రతి ఇంటికి పంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహసీల్దార్కు మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్, నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకై డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 33 జిల్లాలు, 300 మండలాలు, 3,000 గ్రామాలు, 300 మండలాల మీదుగా పాదయాత్ర కొనసాగుతూ ఈ నెల పోయిన నెల ఏప్రిల్ 30 హైదరాబాదులో సర్వూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి డిమాండ్ ఏంటి అంటే, ఈ దేశంలో 90% మంది, అంటే ఈ దేశం మొత్తం నడుస్తున్నది భారత రాజ్యాంగం పైనే. ఈ భారత రాజ్యాంగం పైన ఈ దేశ ప్రజలకు ఎలాంటి అవగాహన లేకుండా ఉండడం జరిగింది. ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద దేనిపై ఆధారపడతాడో ఆ కుటుంబం మొత్తం తెలిసినప్పుడు మరి అదేవిధంగా ఈ దేశ ప్రజలందరూ ఆధారపడ్డది భారత రాజ్యాంగం పైన. ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంటు, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండూ కలిసి వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఈ దేశ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఒకవేళ పంచని ఎడల భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఈ దేశ ప్రజలందరికీ పంచని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.